ప్రేక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఆగస్టు 15 మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారు ఈరోజు భయం, యాంగ్జైటీతో ఇబ్బంది పడుతుంటే దాని నుండి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మీ డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయేమో లేదో తెలుసుకోండి. లేనిచో రానున్న రోజుల్లో మీకు ఇబ్బందులు తప్పవచ్చు. అనవసర ఖర్చులు అస్సలు చేయకండి. ఇంకా ఈరోజు ఖాళీ సమయంలో మీరు సినిమా చూస్తారు. అయినప్పటికీ మీరు ఈ సినిమాని చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు. కావున ఇలా అస్సలు ఉండకండి. రోజుని ఎంజాయ్ చేయండి. పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక మీ ఆతృత మాయమైపోతుంది. మీరు ఆఫీస్ పనిలో మరీ అతిగా లీనమైపోవడం వల్ల మీరు మీ శ్రీమతితో సత్సంబంధాలు దెబ్బతింటాయి. ఎందుకంటే వారితో సరిగా సమయాన్ని గడపలేకపోతారు. అలాగే మీ ప్రేమ సంబంధం జీవితంలో చిన్న చేదు గొడవల్ని క్షమించేయండి. ప్రతి విషయాన్ని సాగదీయకుండా ఓర్పుతో పరిష్కరించండి. అలాగే జీవిత భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోతే వారిని కించపరచకండి. అలాగే మీరు కూర్చుని విషయాల్ని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ధైర్యంతో ప్రతి పనిని చేయాలి. అలాగే మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు మరోసారి పడిపోవచ్చు. ఇక మకర రాశి వారు ఈరోజు సర్వ విధాల మంచి ఫలితాన్ని పొందడానికి విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.